అవామ్ న్యూస్ కి స్వాగతం. నిర్మల్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ముషరఫ్ అలీని ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. బాసర మండల కేంద్రంలో గల శారద పబ్లిక్ పాఠశాలలో స్థానిక పోలీసులు మంగళవారం సాయంత్రం విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు, 100 డయల్స్, హెల్మెట్ వాడకం, చరవాణి వినియోగం, రోడ్డు దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లాంటి విషయాలపై పోలీసులు విద్యార్థులకు నాటక రూపంలో పాటలు పాడుతూ కళ్లకు కట్టినట్టు చేసి అవగాహన కల్పించారు. బాసరేసై రాజు మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులు చదువుపైనే దృష్టి సాధించాలని సూచించారు. బండి తీసుకోవద్దాంపా. అరే ఇగో పక్క జర్ర బండి, రే పక్క జర్ర, నీ కాళ్ళ అని ఏదంటే ఒక్కోడు నేను కూడా ఒక్కడే కూడా బండి లేదమ్మా. రే ఈ బండి ఈడసాలు చేస్తే బాసర బస్సాలు నవ్వుతుంది మంచిగా పడదు. సారు నా పేరు రాజు సార్, పైన పేరు రాజేశ్వర్ సారు, పోరగానికి ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకు పండించింది. సేమ్ సిచ్యువేషన్ అంటే పిల్ల పల్ల కొడుకు మురిపల్ల కొడుకు అని చెప్పేసి ఏంటంటే పిల్లలు ఏది అడిగితే తల్లిదండ్రులు కొనిస్తారు. కానీ దానివల్ల ఏంటంటే జ్ఞానార్థాలు ఉన్నాయని చెప్పేసి మీకు ఎందుకు చూపించినా అంటే మీరు కూడా మీ పేరెంట్స్ని ఎవరు కూడా ఫోర్స్ చేయొద్దు. దానివల్ల నష్టాలు ఏంది ఇప్పుడు ఒకవేళ చూసారు కదా ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు అడిక్ట్ అవుతారు. స్మోకింగ్, తర్వాత ఏంటి డ్రింకింగ్, ఓకేనా, ఓవర్ స్పీడ్, ఓకేనా, అంతేనా, ముదల్ మండలంలోని ఎడ్బిడి తండాలో ప్రారంభమైన సమ్మక్క సారక్క జాతర భారీగా తరలి వస్తున్న సమ్మక్క సారక్క భక్తులు.
ఆర్జకేటీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సంజయ్ బిల్డింగ్ పై నుండి దూకిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏమైందని తెలుసుకోవడానికి వెళ్లిన మీడియాని అడ్డగించిన సెక్యూరిటీ సిబ్బంది. అనంతరం సంజయ్ ని నిజామాబాద్ ఆసుపత్రికి ఆర్జకేటీ సిబ్బంది తరలించారు. ఎంతమంది ఎంట్రీ బయటకు వెళ్ళేటప్పుడు? ఇది లోపల వచ్చినప్పుడు. ఇది లోపల వచ్చినప్పుడు అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఎంతమంది, లోపలికి వచ్చినప్పుడు ఎంతమంది పోయారు? లోపల వేరే బుక్కి, ఇప్పుడు వేరే బుక్కి, లోపల దిగి ముగ్గురు, ముగ్గురు బయటకు పోయారు, ముగ్గురు లోపలికి వచ్చారు, అంతేనా? నలుగురు ఉన్నారు కదా. ఆమె సెక్యూరిటీ ఎవరికి ఎవరికి దెబ్బ తగిలింది దీంట్లో? రాసింది ఉంటది అలా డాక్టర్ చెప్పు కదా, హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటే మాకు హాస్పిటల్ గా పోనిస్తలేరు కదా. బట్ మీ దగ్గరనే కావాలి కదా మాకు ఇన్ఫర్మేషన్. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి రాత్రిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.